హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్పాక్ట్ కంపెనీ నుంచితే రెండు నోటిఫికేషన్ అయితే వచ్చాయి. ఒకటి నాన్ వాయిస్ రోల్స్ కింద ఒక నోటిఫికేషన్, అయితే కంటెంట్ మోడరేషన్ రోల్ కింద మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయితే కావడం జరిగింది. ఈ నెల 13వ 14వ తేదీలు అయితే వీళ్ళైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఫ్రెషర్స్ కూడా అయితే ఎలిజిబుల్ అయితే అవుతున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్ కూడా రెండు నోటిఫికేషన్ లింక్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మీకు ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క వాకింగ్కి అయితే మీరైతే అటెండ్ అయితే సరిపోతుంది. వీడియోని లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన నోటిఫికేషన్ వివరాలకు అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాన్ వాయిస్ రోల్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హైదరాబాద్ మెగా వాకింగ్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ రోల్స్ కింద ప్రజెంట్ వీలైతే 13th జూన్ జూలైలో అయితే మనకి ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ ఉంటుంది. అంటే టుమారో అయితే మనకి 13th కాబట్టి టుమారో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది నాన్ వాయిస్ రోల్ కింద. చాలామంది కూడా నాన్ వాయిస్ కింద అయితే మనల్ని అయితే అడగడం జరుగుతుంది ఓపెనింగ్స్ అనేది. సో 0 to 3 ఇయర్స్ కింద ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అండి. అయితే టైం అండ్ వెన్యూ అయితే చూసుకోవచ్చు. 13th జూలై టుమారో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది హాఫీజ్పేట హైదరాబాద్లో. మీకు డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను నేను అయితే, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. జెన్పాక్ట్ మెగా వాకింగ్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ ఆన్ 13th జూలై 2023. డేట్ 13th జూలై 2023. టైం వచ్చేసి 11 AM to 2 PM. వెన్యూ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఇస్తారు. సో షిఫ్ట్స్ కూడా మనకు ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అండి. మనకి ఇన్క్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ వీఆర్ హ్యావ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ అండ్ కంటెంట్ మోడరేషన్ కూడా వీళ్ళైతే అప్లికేషన్ అయితే మేమైతే ఇన్వైట్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్ మీ యొక్క కంటెంట్ మోడరేషన్ యొక్క రోల్కి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తెలుసుకునే కంటే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా మీకు పీజీ కంప్లీట్ చేశారనుకుంటే మీకు అడ్వాంటేజ్ కూడా అయితే అవుతుంది. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనమైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూడండి. ఎఫెక్టివ్ ప్రాబ్లింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, మస్ట్ బి ఏబుల్ టు వర్క్ అన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇన్క్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్ వర్క్ కూడా మనమైతే మ్యాక్సిమం అయితే ఇంక్లూడ్ వర్క్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 3 కాపీస్ ఆఫ్ అప్డేట్స్ రిజ్యూమ్, 3 పాస్పోర్ట్ ఫోటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డు, పే స్లిప్. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే పే స్లిప్ అయితే తీసుకుని వెళ్ళండి. నార్మల్గా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే పైన ఇచ్చినటువంటి 4 డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ ఇవి మనకు మేజర్గా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్. అయితే రెస్పాన్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ప్రొవైడ్ రిజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ, రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రిజల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్, రికగ్నైజ్డ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ, ప్రొవైడ్ ఇన్సైట్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద సపోర్ట్ టు ద యూజర్స్, మెయింటైన్ ఎ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. అంటే నాన్ వాయిస్ రోల్స్ ఎలా ఉంటాయంటే కదా, అయితే కస్టమర్స్ మనం ఇంటరాక్ట్ అవ్వడం లేదా అంటే చాట్ బేస్డ్ కానీ, అంటే టోటల్గా నాన్ వాయిస్లోనే ఉంటుంది. మనకు మ్యాక్సిమం ఏదైనా డాక్యుమెంటేషన్లు కావచ్చు ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ వాయిస్ జాబ్ అయితే కనుక మనకు కస్టమర్స్ మనం హ్యాండిల్ చేయాలని ఉంటుంది కాబట్టి వాటికైతే వాయిస్ ఉంటుంది. అంటే మనకు వాటికి ఇంగ్లీష్ కావచ్చు, హిందీ లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్, బట్ వీటికి మాత్రం నార్మల్గా ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది ఇలాంటి జాబ్స్కి అయితే నాన్ వాయిస్ జాబ్స్ అనేది. సో ఇవైతే నాన్ వాయిస్ జాబ్స్ అనేది ఒక బెటర్ అనే చెప్పొచ్చు. అయితే ఇదే కంపెనీ కూడా మనకి కంటెంట్ మోడరేషన్ రోల్ కింద కూడా ప్రెజెంట్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను, డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అదైతే 14th జూలైలో అయితే మనకి వాకింగ్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఈ యొక్క నాన్ వాయిస్కి మాత్రం 13th ఉంటుంది. కంటెంట్ మోడరేషన్కి వచ్చేసి 14th జూలైన ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఫ్రెషర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఆ యొక్క జాబ్స్ అనేది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెండింటికి కూడా వాకింగ్కి అయితే అటెండ్ అయితే అవ్వాలనుకుంటే అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.